हाय फ्रेंड्स मुंदुगा मन सब्सक्राइबर्स अंदर की कोड़ा नूतन संवत्सर शुभाकांक्षलु सो 2023 संवत्सरंलो एक्कुव डिमांड उन्नटुवंटी बिजनेस एंटो मनं ओकसारी तेलुसुकुंदामु इप्पुडु राबोयेदि फेस्टिवल सीजन काबट्टी नेनु चेप्पबोये प्रोडक्ट की हाईएस्ट डिमांड उंटुंदि सो दानि मीरे मैनुफैक्चरिंग चेस्ते इक मंची प्रॉफिट्स लो मीरु उंटारु सो आ बिजनेस एंटि अंटे अगरबत्ती मेकिंग बिजनेस दीन्ने इन्सेंस स्टिक्स अनि अंटारु सो వీటిల్ని మనకు తయారు చేయడానికి కావాల్సినటువంటి ముఖ్యమైన మిషనరీస్ ఏంటి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి మనం పూర్తిగా తెలుసుకుందాము మొదటగా మనకి ఇన్సెన్స్ స్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి ఇన్సెన్స్ స్టిక్స్ మేకింగ్ మిషన్ అంటే అగరబత్తి మేకింగ్ బిజినెస్ అని అంటారు అంటే అగరబత్తి మేకింగ్ మిషన్స్ కావాల్సి వస్తాయి ఈ మిషన్స్ 3 టైప్స్లో ఉంటాయి ముఖ్యంగా వచ్చేసి మాన్యువల్ మిషన్ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో మొదటగా మీరు మిషన్ పర్చేస్ చేసిన తర్వాత మనకి రా మెటీరియల్ అనేది అవసరమవుతుంది సో ఆ రా మెటీరియల్ ఏంటి అంటే ప్రీమిక్స్ పౌడర్ అంటారు ఇది రెడీగా ఉంటుంది సో ఇందులో మనకి కావాల్సినటువంటి ఫ్రాగ్నెన్సెస్ అంటే రోజ్ కావచ్చు ఇతరత్ర ఫ్రాగ్నెన్సెస్ ఏమైతే అవసరమవుతాయో అవి పర్చేస్ చేసుకోవాల్సి వస్తాయి ఇక మనం అగరబత్తి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే రెడీగా ఉన్నటువంటి ప్రీమిక్స్ పౌడర్లో మనకి కావాల్సినటువంటి ఫ్రాగ్నెన్స్ అనేది మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మిషన్లో ఇన్సర్ట్ చేయాలి సో మాన్యువల్ మిషన్ అయితే సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది అలాగే సెమీ ఆటోమేటిక్ మెయింటైనింగ్ వేరు సో సెమీ ఆటోమేటిక్ మిషన్ అయితే మనం రా మెటీరియల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్యాంబూ స్టిక్స్ని పెడుతూ ఉండాలి అలా పెడుతూ ఉంటే ఏంటంటే మనకి ఇన్సెన్స్ స్టిక్ అగరబత్తి రెడీ అయిపోతుంది ఇక ఫుల్లీ ఆటోమేటిక్ అయితే మన స్టిక్స్ అన్నీ ఒక చోట పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా మిషన్ని ఆన్ చేయగానే బ్యాంబూ స్టిక్స్తో పాటు దానికి రా మెటీరియల్ అంటుకొని అగరబత్తి రెడీ అయిపోతుంది సో ఇలాగా అగరబత్తీలు రెడీ అయిపోతాయి సో ఇలా రెడీ అయినటువంటి అగరబత్తిని డ్రయర్లో మనము డ్రై చేయాల్సి వస్తుంది ఇలా రెడీ అయినటువంటి అగరబత్తీల్ని మనం ప్యాకింగ్ కవర్స్లో ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది లూజ్గా అయినా సేల్ చేయవచ్చు లేదా మనం ఓన్ బ్రాండ్ వేసుకొని అయినా సేల్ చేయవచ్చు సో ఈ విధంగా మనము అగరబత్తిని రా మెటీరియల్తో మన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు ఇది మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ 10x10 రూమ్ అయితే సరిపోతుంది చాలా చిన్న మిషనరీస్ ఉంటాయి సో మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది జనరల్గా మనకి సింగిల్ ఫేస్ అయితే ఈ మిషన్కి సరిపోతుంది సో ఇక రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జనరల్గా మిషన్ సప్లై చేసే వాళ్ళే మీకు రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ విధంగా మీరు అగరబత్తిని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ అగరబత్తి మేకింగ్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి జనరల్గా మనకి రా మెటీరియల్కి అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి కేవలం ఒక 2 రూపీస్ అవుతుంది మనకి మార్జిన్ అప్ టు 8 రూపీస్ వరకు ఉంటుంది సో కాకపోతే ఈ ట్రాన్స్పోర్టు మార్కెటింగ్ అన్నీ ఇంక్లూడ్ చేస్తే మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 4 రూపీస్ ఉంటుంది 6 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది అంటే మనకి అప్ టు 60% వరకు మార్జిన్ ఉంటుంది సో ఈ విధంగా మీరు అగరబత్తి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు మీరు బల్క్ క్వాంటిటీలో సప్లై చేసేటప్పుడు ఏంటి అంటే జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది ఇక మీరు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అగరబత్తి బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ పొందవచ్చు సో మీరు ఎవరైనా కానీ అగరబత్తికి సంబంధించినటువంటి మాన్యువల్ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా మీరు మిషన్ పర్చేస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ signing off today.
भूख लगी।